రాజన్న సిరిసిల్ల జిల్లా కొనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని మాఘ అమావాస్య సందర్భంగా ఉదయం ప్రభుత్వవి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ శ్రీరాములు ఎమ్మెల్యేకు పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నట్లు తెలిపారు. మామిడిపల్లి గ్రామంలో మాఘమ అమావాస్య పరిదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు, బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా, దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పని, మా ప్రాంతం బాగుండని చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల బండ్ల పైన ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం, ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి స్వామివారి సన్నిధిలోకి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో